హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ అత్తా కోడలు వంటింది. ఈరోజు మనము కాజాలు చేద్దాం. మైదా పిండితో సింపుల్గా వేగంగా అయ్యేవి కాజాలు చేసి చూపిస్తాను. దీపావళి వస్తుంది కదా, ఇంట్లో స్వీట్ ఒకటి చేసి ఉంచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను, మీకు ఉపయోగపడుతుందని. దానికి కావలసిన పదార్థాలు: పావు కేజీ మైదా పిండి, 100 గ్రాములు పంచదార, 1 టేబుల్ స్పూను గోధుమ నూక, కొంచెం చిటికెడు సాల్ట్. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి, తినడానికి బాగుంటుంది. కొంచెం మరిగిన కలపడానికి వాటర్, కొంచెం మరిగింది 1 టేబుల్ స్పూన్ వాటర్. ఆయిల్, వాటర్ వేసాం కదా, ఇది మరిగిన ఆయిల్. ఇవన్నీ కలిపి మనం ముద్దలాగేటప్పుడు కలుపుదాం. ఎలా కలపాలో చెప్తాను చూడండి. నేను కలుపు ఉంచాను, ఒక బౌల్ తీసుకొని ఈ గోధుమ మైదా పిండి, గోధుమ నూక, కొంచెం సాల్ట్, ఆ మరిగిన ఆయిల్ వేసి ఇలా మెత్తగా మనం ఈ పిండిని బాగా ఇలా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకునేక దీన్ని 10 నిమిషాలు రెస్ట్లో మనం ఉంచాలి. 10 నిమిషాలు రెస్ట్లో ఉంచితే బాగుంటుంది. తడిగుడ్డ నాప్కిన్, వాటర్తో కలుపుతాము, నాప్కిన్ వేసి ఇలాగా ఉంచుకోవాలి. ఇలా ఉంచాలి. నేను ఆల్రెడీ కలిపి ఉంచాను, అన్నీ వేసాను కదా. ఇలా 10 నిమిషాలు ఉంచిన తర్వాత, 10 నిమిషాలు అయిపోయింది, ఇందులో మైదా, గోధుమ నూక, సాల్ట్, ఆయిల్ వేడి చేసిన ఆయిల్, కొంచెం వాటర్, పిండి తగ్గ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మెత్తగా అవుతుంది. అయిన తర్వాత దీన్ని మనం కొంచెం పాకోవాలి. ఇలాగా పీట మీద పెట్టి, మెత్తగా చేసుకుంటాం కదా, ఇలా పెట్టుకొని ఇలా పాముకొని కొంచెం ఇలా స్మూత్గా అయింది, చాలా స్మూత్గా ఉంది. ఇలా చేసుకొని చాక్తో మనకి కరెక్ట్గా మనకి సైజు వచ్చేటట్టు ఇలాగా స్లైస్ పాముకొని ఇవి మనం రౌండ్గా ఇలా ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్నాక, మనం వీటిని ఇలా పెట్టుకొని, ఇలాంటిది కాజా బల్ల అంటారు, ఇది దొరుకుతుంది. ఇది నేను సరాప్ చేయించాను హైట్ రావాలని. మీకు మామూలుగా షాపుల్లో దొరుకుతుంది, ఇలా బల్లలా దొరుకుతుంది, ఇలా గడి ఉండి మన స్టీల్ సామాన్ షాపుల్లోని, రోడ్డు మీద పెట్టే షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇలాంటి బల్ల కొనుక్కుంటే ఈ డిజైన్ వస్తుంది, ఈ గవ్వలు చాలా బాగా వస్తాయి. జస్ట్ అందులో ఆల్రెడీ మనం ఆయిల్ వేసాం కాబట్టి ఈ బల్ల, ఈ కాజా బల్ల అంటారు దీన్ని, ఈ బల్లని ఇలా జస్ట్ ఒకసారి ఆయిల్ రాస్తే చాలు. మనం ఎన్ని ఉండలు అయినా సరే ఇలా పెట్టుకొని ఇలా పాముకోవాలి. ఇలా జస్ట్ ఇలా పామాం కదా, ఒకసారి ఇలా ఎత్తి మళ్ళీ ఇలా పెట్టి ఇలా పామేసుకుంటే మనకి నీట్గా ఇలా వస్తుంది. చూపించాను కదా పామడం. ఇది మనము 1 ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడే మనము కాజాలా మడిచేస్తే బాగుండదు, అంటే చప్పగా అయిపోతుంది. చూపిస్తాను మీకు. ఇలాగా పాముకొని ఇది మనం ఇలా తిరగవేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ గీర్ లైన్స్ మనకు పోతాయి కదా, ఇలా ఉంటేనే బాగా కనిపిస్తాయి. ఇలా పాముకోవాలి. మరొకటి పాము చూపిస్తాను. ఇలా పెట్టుకొని ఇలా మరొకసారి ఇలా తీసేసి ఇలా పెట్టుకుని మనం ఉదయం కూర్చొని కిందన పెట్టుకునే పాముకోవచ్చు, పొయ్యి దగ్గర పెట్టక్కర్లేదు. మీకు చూపించాలని ఇక్కడ పెట్టాను. ఇలా తీసుకొని ఇలా ప్లేట్లో అన్నీ కూడా ఇలా ప్లేట్లో వేసేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఇక్కడ పెట్టుకుంటాము. పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుందాం. పొయ్యి వెలిగించి
ఆయిల్ వేడి చేసుకొని అవి ఆయిల్లో వేయించాలి. ఆయిల్ పెట్టుకుందాం, వేయించుకుందాం. ఇందులో వేడి నూనె కొంచెం వేసి కలుపుతాం కాబట్టి వేడి నూనె వేయడం వల్ల గుల్లగా చాలా క్రిస్పీగా చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు చేసి చూడండి. దీపావళి వస్తుంది కదా పిల్లలకి, రెండు రోజులు ఒకరోజు హాలిడే ఉంటుంది, అందరూ కలిపి కూర్చున్నప్పుడు తినడానికి అటుకి బాగుంటుంది, ఆయిల్ మరుగుతుంది. ఇప్పుడు మనం ఈ కాజాలు చెప్తున్నాం కదా, ఇది ముందే మనం ఇలా మడిచి ఉంచుకున్నాం అనుకోండి ఇలా చప్పిగా అయిపోతాయి. నేను ఇలా చూపిస్తున్నాను చూడండి, ఆయిల్లో పెడితే ఆయిల్ మరిగిపోద్ది, ఇలా పట్టుకుంటే బాగా వేగుతాయి. ఆయిల్ మరిగే ఉంది, వేయాలి. ఇదిగో ఇలా ఏం లేదు, ఇలా తీసి ఇలా నొక్కేసుకుంటే బాగుంటుంది. ఇది ఇలా దీన్ని చారబెట్టాలా పెడితే అది నిలువ బాగుంటుంది, గుల్లగా కనిపిస్తుంది. ఇవి చాలా బాగుంటాయి. ఇందులో మనం ఏ సోడా గుండె ఏవి వేయక్కర్లేదు, మరిగించిన ఆయిల్ వేస్తే చాలు, చాలా గుల్లగా బాగా వస్తుంది, టేస్ట్గా ఉంటాయి. బయట నుండి ఎలాగో స్వీట్లో కొంటాం, ఓ ఇది ఒక ఐటెం ఇంట్లో ఉంటే వాటి మీద వెరైటీగా ఉంటుంది, అందరూ కూర్చొని తినడానికి బాగుంటుంది. ఇవి పిల్లలకి ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇవి మామూలుగా మనము ఇవి ఇలా చేసిన తర్వాత పంచదార పాకంలో పెడతాం కదా, పెట్టాక చల్లారిపోయిన తర్వాత మనం ఒక మూతను డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా మనకి ఇవి చూడండి వేగుతున్నాయి కదా, నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి, ఏం అవ్వవు. మనం క్యాంపులు వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వెళ్ళొచ్చు, బాగుంటుంది తీసుకెళ్ళడానికి, ట్రావెల్కి బాగుంటుంది, ఏవి అంటుకోదు. ఇది ఆయిల్ పీల్చదు, అసలు ఆయిల్ మనం ఎంత వేసామో అంతే ఉంటుంది, బయట పీల్చదు. ఇవ్వండి ఇలాగా మడత పెట్టి పెడుతూ వేయాలి, చూస్తున్నారు కదా ఇలా వేసేస్తే అన్నీ కూడా వేగుతాయి. మనం పెట్టే కళాయి బట్టి ఎన్ని పడతాయి అంటే అన్నీ వేసుకోవాలి. ఇలా మనం చేసినవన్నీ కేజీ చేసామనుకోండి, కేజీకి ఒక 700 గ్రాములు షుగర్ వేస్తే సరిపోతుంది. ఒక 100 గ్రాములు గోధుమ నూక వేసి, గోధుమ నూక ఉప్పు వేసి కలిపేసుకుంటారు, వేడి నూనె వేసి ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కలుపుకొని పక్కన ఒక 1/2 గంట రెస్ట్ ఇస్తారు క్లాత్ వేసి. తర్వాత పంచదార పాకం తీస్తాను కదా నేను, చూపిస్తాను. ఇవి ఇలాగా ఎర్రగా బాగా వేగుతాయి. ఇదిగోండి ఇందులో వేసాం కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇవి వేగేక మనకి ఇగో ఆయిల్ ఇలా చల్లారిపోతుంది, బుడగలు గట్ట రాలేదు చూసారు, అప్పుడే ఆ వేగిపోయాయని మనకు తెలుస్తుంది. మనం వేగేటప్పుడు ఇలా కొంచెం కింద మీద కలిపితే అంతా ఒకేలాగా వేగుతాయి. ఇప్పుడు ఇవి తీసేద్దాము, తీసాం కదా. ఇప్పుడు మనం ఎంత ఆయిల్ వేసాం అంతే ఉండొచ్చు, అసలు ఆయిల్ పీల్చదు కాబట్టి. స్కూల్ గోయింగ్ పిల్లలు ఇలా ఉన్నారు కదా, ఆ పిల్లలు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏదో ఒకటి ఇస్తుంటాం. ఇవి మనం చేసుకొని డబ్బాలు ఉంచుకుంటే బాగుంటుంది. ఇలా చప్పుగా కూడా అంటే పంచదార అక్కర్లేదు అనుకున్న వాళ్ళు, ఇందులో మనం సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇలా కూడా తిన్నా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా తీసి పక్కన ఉంచుదాం. అన్నీ కూడా అన్నీ కూడా ఇలా తీసుకుందాం. ఇలా వేయించాను, ఇలా వేయించి ఇలా పెట్టుకుందాం, ఇలా పెట్టుకుందాం. పెట్టిన తర్వాత ఆయిల్ సైడ్ పెట్టుకొని మనం ఇప్పుడు పంచదార పాకం చేద్దాం. పొయ్యి మీద ఈ పంచదార మనం చూపించాం కదా, కేజీ మైదా పిండికి ఒక 700 గ్రాములు పంచదార అయితే సరిపోతుంది. అది పంచదార వేసి ఒక గ్లాసుడు వాటర్ వేయాలి, అవి వేసి ఇలా పంచదార కరిగే వరకు ఇలా వాటర్ వేసి ఇలా మనం పాకం మరిగిద్దాం. కొంచెం మరగాలి, మన చేతికి ఇలా వచ్చే వరకు మరిగించాలి. మరుగుతుంది పాకం వస్తుంది. ఇప్పుడు పంచదార వేసాక ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎలాగా దీపావళి పండగ వస్తుంది, పిల్లలు అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి తినడానికి బాగుంటుంది. అందుకే ముందు దీపావళి కంటే ముందు మీకు చూపిస్తున్నాను, బాగుంటుంది.
పాకం అవుతుంది. మనకి ఇష్టం ఉంటే ఇందులో వేలకి పొడి ఇంట్రెస్ట్ ఉన్న వేసుకోవచ్చు. ఈ కాజాలకు అవసరం ఉండదు, లేకపోయినా కూడా ఇది టేస్ట్గా ఉంటుంది. అందుకే నేను వేయను, నేను ఎప్పుడు చేసినా కూడా వేయను. ఇలాగ ఉడకాలి పాకంలో మరైతే మనకి తెలుస్తుంది. ఇలా మనం ఎత్తేటప్పుడు ఇలా జిగర్లాగా జిగుడులాగా రావాలి. జిగురు వస్తుంది కదా, మరొక కొంచెం మరగాలి. మరి ఎక్కువ ముదర పాకంలో తీసినా పంచదార పొడి పొడిగా అయిపోద్ది, అలా కాకుండా చూసుకోవాలి. ఏం లేదు, ఒకసారి చేస్తే మీకే వస్తుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగానే ఉన్నాయి అంటారు మీరే. వేగం అయిపోద్ది కదా, చాలా సింపుల్గా. ఆ ఐటమ్స్ కూడా ఇవి, మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేవు. ఒక మైదా పిండి ఉంటే పంచదార అందరింట్లోనే ఉంటుంది, సాల్ట్ వాటర్ ఆయిల్ కొంచెం వేయడం అంతే కదా, ఏవి అక్కర్లేదు. ఒక పావు కేజీ మైదా పిండి తెచ్చుకున్నామంటే ఒక 100-150 గ్రాములు పంచదార వేస్తే చాలు పాకానికి. అంత ఈజీగా అయిపోద్ది, ఏం లేదు. మనం అలా పామేసి అలా పెట్టుకుంటే మనకి కాజాలు రౌండ్గా ఉంటాయి, అందువల్ల అలా పెట్టాను నేను. మనం ఆయిల్ మరుగుతున్నప్పుడే నేను నొక్కి వేయడం చూశారు కదా, అలా నొక్కి వేసేయచ్చు. ఏం లేదు, ఒక 8-6 వేసే కదా వేస్తాం. ఇంకో చూడండి, పంచదార పాకం వచ్చేస్తుంది. ఇలా మనం ఎత్తామంటే గరిటె, ఇలా స్పూన్ ఎత్తే ఇలాగ జారుగా టిక్ పడాలి పాకం. మన చేయి తెలుస్తుంది, ఈ పాకంలో మనం ఇప్పుడు చేసి ఉంచుకున్న కాజాలు వేద్దాము. రెడీ అవుతుంది పంచదార కరిగినంత వరకు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసాక ఒక 10 నిమిషాల్లో మీకు పాకం వచ్చేస్తుంది. మరి గులాబ్ జామ్ పాకం కాకుండా దానికంటే కొంచెం చిక్కగా తీయాలి. ఇదిగోండి, అదో అలా అలా పడాలి డ్రాప్లాగా. ఇప్పుడు మనం ఇలా అంటే ఇలాగా జిగురులాగా రావాలి. పెద్దగా నిండు పెట్టానంటే అందులో ఇవి వేసి బాగా గుల్లించితే బాగా అవుతుంది, దీంట్లో బాగానే అలాగ తిప్పడం అవుతుంది. ఇప్పుడు వచ్చింది పాకం, వచ్చింది ఇలా తీగలాగా ఇలా రావాలి. ఇలా మనం ఎత్తే వాటర్ లాగ్ కాకుండా ఒక దారం పడేటట్టు తీగలాగా ఇలా రావాలి. ఇలా పాకం వచ్చింది. ఇప్పుడు మనం చేసుకున్న ఈ కాజాన్ని పొయ్యి ఆఫ్ చేసేద్దాం. పొయ్యి ఆఫ్ చేసి ఈ కాజాన్ని ఇలా వేస్తాము. ఇలా వేసి ఇలా గొల్లించుకొని మనం ఇది ఒక ఇలాగా గొల్లించుకుంటాం. గొల్లించుకున్న తర్వాత తీసేసుకుంటాం. అలా తీసుకున్నాక ఇలా తీసుకుంటాం. తీసుకున్నాం అలా తీసుకుంటాము. తీసుకున్నాక మనకి చల్లారుతాయి. ఇలా పెట్టుకునేక చల్లారుతాయి. చల్లారిన తర్వాత ఏమో మనం బాగా చల్లారి పెట్టుకోవాలి.
బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలాగా వేడిగా ఉంది కదా, చల్లారి పెట్టాలి. బాగా చల్లారిన తర్వాత మనం ఒక మూతను డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఇవి మీకు ఈ వీడియో మీరు చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ.